జై వాసవి విజయవాడ నిజవత సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్. మనసున్న మహారాజులు గాదం శెట్టి దంపతులు 2023 లో తొలి కపుల్స్ విద్యా సంకల్ప కేసీజీఎఫ్ విరాళం. సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ డొనేషన్లతో దూసుకువెళ్తున్న ఆర్సీ ఎవరో తెలుసా? అత్యుత్తమ నాయకులను తీర్చిదిద్దే ఎఫ్ఎల్టీఎస్ 2023 శిక్షణ హైదరాబాద్ లో. రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ ఆగస్టు 31. వజ్ర వైడూర్యాలంకరణం మణిహారం మహాపుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగ నీవు రాగ సేరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. మనసున్న మహారాజులు గాదం శెట్టి దంపతులు 2023 లో తొలి కపుల్స్ విద్యా సంకల్ప కేసీజీఎఫ్ విరాళం. అన్ని దానాలలోకి అత్యున్నత దానం విద్యాదానంకు అవకాశం కల్పించే కేసీజీఎఫ్ విరాళాలతో విశిష్టమైన విద్యా సంకల్ప దాతలుగా V202A జిల్లాలోని గాదం శెట్టి దంపతులు నిలిచారు. గాదంశెట్టి వెంకటేశ్వర్లు గాదంశెట్టి శివకుమారి దంపతులు చెరొక విద్యా సంకల్ప విరాళం ఇవ్వడం ద్వారా 2023 లో తొలి కపుల్స్ విద్యా సంకల్ప దాతలుగా అవతరించారు. ఈ దంపతులకు ఒక కుమార్తె హర్షిణి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. V202A జిల్లా కేబినెట్ ట్రెజరర్ గా సేవలందిస్తున్న గాదంశెట్టి వెంకటేశ్వర్లు హోమ్ క్లబ్ వాసవి క్లబ్ గునుపూడి. కాగా ఆయన సతీమణి శివకుమారి హోమ్ క్లబ్ వాసవి క్లబ్ వనిత భీమవరం. ఈ దంపతులిద్దరూ విడివిడిగా ఒక్కో విద్యా సంకల్ప విరాళం కింద చెక్కులను గుడ్ విల్ విజిట్ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు పాలకుర్తి గాయత్రికి అందజేశారు. ఒక్కో విద్యా సంకల్ప విరాళం 108 కేసీజీఎఫ్ విరాళాలకు సమానం. ఒక్కో విద్యా సంకల్ప విరాళం కింద గాదంశెట్టి వెంకటేశ్వర్లు 270,000 రూపాయలు, ఆయన అర్ధాంగి గాదంశెట్టి శివకుమారి మరో 270,000 రూపాయలు చెక్కులను భీమవరంలో అంతర్జాతీయ అధ్యక్షులు పాలకుర్తి గాయత్రికి అందజేశారు. ఈ విరాళాన్ని విద్యారంగంలో ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు వినియోగించాల్సిందిగా గాదంశెట్టి దంపతులు కోరారు. జిల్లా నుంచి ఒకేసారి 2 విద్యా సంకల్ప విరాళాలు సమీకరించేందుకు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ నాగసూరి మురళీమోహన్ రావు విశేషంగా కృషి చేశారు. ఆయన్ను అంతర్జాతీయ అధ్యక్షులు పాలకుర్తి గాయత్రి అభినందించారు. గాదంశెట్టి దంపతుల దాతృత్వం ఆదర్శనీయమని పాలకుర్తి గాయత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ కొల్లిపల్లి కృష్ణాజీ, వాసవి క్లబ్ వనిత భీమవరం అధ్యక్షులు బండారు వాణిశ్రీ, వాసవి క్లబ్ గునిపూడి అధ్యక్షులు గమని రవి పవన్ కుమార్, ఐఈసీ ఆఫీసర్లు, జిల్లా ఆఫీసర్లు, పెద్ద సంఖ్యలో వాసవియర్లు పాల్గొన్నారు. డియర్ వ్యూవర్స్, మన విసిఐ మన్ కీ బాత్ అనే ప్రోగ్రామ్ ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 4 PM వస్తుంది. సో డోంట్ మిస్ టు వాచ్ విసిఐ మన్ కీ బాత్. సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ డొనేషన్లతో దూసుకువెళ్తున్న ఆర్సీ ఎవరో తెలుసా? లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా ఉండాలన్నది ఆయన విధానం. ఏ పొజిషన్ లో ఉండాలన్నది కాదు, ఎంత ఇంపాక్ట్ కలిగించామన్నదే తన పాలసీ అని జయంతి వెంకటేశ్వర్లు అంటారు. ప్రస్తుతం V211A జిల్లాలో రీజియన్ చైర్మన్ గా సేవలందిస్తున్న జయంతి వెంకటేశ్వర్లు ఇప్పటికే 8 సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ విరాళాలు సమీకరించారు. వీటిలో 2 సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ డొనేషన్లు ఇంతకు ముందే విసిఐకి అప్పగించగా ఆగస్టు 15 6 సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ విరాళాల మొత్తం 1,50,000 రూపాయలు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు, వివిధ కమిటీల చైర్మన్ యాదా నాగేశ్వరరావు, అంతర్జాతీయ కార్యదర్శి ఇరుకుల రామకృష్ణకు అందజేశారు. మరో 12 సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ డొనేషన్లను సేకరించి మొత్తం 20 మందితో సిల్వర్ స్టార్ క్లబ్ నెలకొల్పాలన్నది తన సంకల్పమని జయంతి వెంకటేశ్వర్లు చెప్పారు. ఆయనను యాదా నాగేశ్వరరావు, ఇరుకుల రామకృష్ణ అభినందించారు.
జయంతి వెంకటేశ్వర్లు పేరు వింటే అందరికీ ఆర్యవైశ్య మహాసభ గుర్తుకు వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షుడిగా జయంతి వెంకటేశ్వర్లు 3.5 ఏళ్ల పాటు సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారు. 2016లో ఐకాన్ కు విశిష్ట అతిథిగా విచ్చేసినప్పుడు వాసవ్యంల క్రమశిక్షణ సంస్థ పనితీరు తనను ఆకట్టుకున్నాయని వెంకటేశ్వర్లు చెప్పారు. ఆపై వాసవి క్లబ్ లో చేరిన జయంతి వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఆర్సీగా సేవలందిస్తున్నారు. అంతర్జాతీయ అధ్యక్షులు పాల్కుర్తి గాయత్రిని హైదరాబాద్ లో కలిసినప్పుడు కేసీజీఎఫ్ విరాళాలపై దృష్టి పెట్టమని సూచించారు. యాదా నాగేశ్వరరావు నిరంతర ప్రోత్సాహం, ఇరుకుల రామకృష్ణ సహకారంతో ఈ దిశగా కృషి చేస్తున్నానని జయంతి వివరించారు. అత్యుత్తమ నాయకులను తీర్చిదిద్దే ఎఫ్ఎల్టీఎస్ 2023 శిక్షణ హైదరాబాద్ లో. రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ 31 ఆగస్టు. విసిఏలో నాయకులను తయారు చేసే విశిష్ట శిక్షణ కార్యక్రమం ఫ్యూచర్ లీడర్స్ ట్రైనింగ్ సెమినార్ ఎఫ్ఎల్టీఎస్ 2023 సెప్టెంబర్ 9 మరియు 10 తేదీల్లో హైదరాబాద్ లోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. శిక్షణల కమిటీ చైర్మన్ యాదా నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో సంస్థలో వివిధ స్థాయిల్లో ఎన్నికల నామినేషన్ల దాఖలు మరియు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనంతరం నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు ఈ శిక్షణ తీసుకోవడం తప్పనిసరి అన్నారు. శిక్షణ అనంతరం జారీ చేసే సర్టిఫికేట్ కు 3 ఏళ్ల పాటు విలువ ఉంటుందన్నారు. ఈ శిక్షణ సమర్థవంతులైన నాయకులుగా రూపొందేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఆసక్తి గలవారు 5,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి తమ పేర్లను శిక్షణ కోసం నమోదు చేసుకోవచ్చునన్నారు. కాగా రిజిస్ట్రేషన్ల నమోదుకు 31 ఆగస్టు చివరి తేదీ. ఇంకా ఇతర వివరాల కోసం వాసవ్యులు తమ జిల్లా గవర్నర్ ను సంప్రదించవచ్చు. ఈ సదవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని అంతర్జాతీయ అధ్యక్షులు పాలకుర్తి గాయత్రి పిలుపునిచ్చారు. తమ పేర్లను నమోదు చేసుకునే వారు ఈ క్రింద బ్యాంకు ఖాతాలో సదరు మొత్తాన్ని జమ చేసి విషయాన్ని acct.vci@gmail.com కు తెలియపరచాలి. వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ అకౌంట్ నంబర్ 3055607732, ఎస్బీఐ విక్రంపురి బ్రాంచ్ సికింద్రాబాద్, ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN 00207666. సమాప్తం. రేపు ఇదే సమయాన్ని కలుద్దాం. జై వాసవి.